ఏం పేరు? నీ పేరు? నా పేరు సంతోషమ్మ. సంతోషమ్మ, మీకు ఎప్పుడు వచ్చింది ఇలా కుష్టు? 12వ సంవత్సరానికి వచ్చిందండి. 12వ సంవత్సరం అప్పుడు మా అమ్మ బాబు ఉన్నప్పుడే. ఎవరు లేరండి? ఎవరు లేరండి. ఇప్పుడు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కానీ చూడరండి. ఇప్పుడు మీకు 50 రూపాయలు ఇచ్చావా? ఎవరు ఇచ్చారు? ఇచ్చాము. సరే, ఏం చేశారు? ఓసారి అంటే ఆవిడకి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారో మనం నేర్చుకోవాలి. అమ్మ చెప్పు. సూత్రం తండ్రి పెవ్వ పరిశుద్ధుడా పరిశుద్ధుడా నాయన బిడ్డ తండ్రిని కానుకలు ఇచ్చాను నాయన. ఎంతకు నాలుగు రెట్లు ఈ తండ్రి పెవ్వ ఆన్నర్ కుటుంబ దీవించి ఆచరించి తండ్రి. లోక రచకుడు తండ్రి నాయన, నువ్వు లేకపోతే మేము ఉండలేము తండ్రి. అమ్మ సంతోషం, ఇప్పుడు నీకు ఇంకో 100 కూడా ఇస్తా. ఇప్పుడు నేను నీకు సహాయం చేశాను సంతోషంకి. ఇప్పుడు నువ్వు వేసు పేదం చేసావు మంచిది, అది వేరే కదా. హిందువులారా, మీరు గమనించండి, ఒక కుష్టుదాన్ని ఒక ముష్టిదాన్ని కూడా వదలనటువంటి గొప్ప ముష్టి మాత్రం చక్కగా నమ్మక్కర్లేదు. వాళ్ళ వ్యాపారం మీరు గమనించేయకూడదు. వాళ్ళ వ్యాపారం అంత బాగా వాళ్ళు చేస్తున్నారు. మన దరిద్రం డిగ్రీలు చదివిన ఎదవలు కూడా దేవుడికి ఫ్లైంగ్ కిస్సులు ఇచ్చే ఎదవలు అయిపోయారు మన ఎదవలు. ఎందుకంటే ఇప్పుడు అమ్మా చెప్పు. హరే కృష్ణ, హరే కృష్ణ. విన్నారా? విని తీసా? విన్నారా? మీరు గమనించండి. ఏమి ఇచ్చారు వాళ్ళకి? అమ్మ పేరేంటి? మా అమ్మ పేరు అచ్చయ్యమ్మండి. లేదండి, ఇప్పుడు ఎందుకు ఉంటదే, నీ వయసే చాలా ఉంది. మీ నాన్న పేరేంటి? ఆయన పనిచేసేవాడా? ఎరగదు. సరే సరే, మరి చిన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు గుడికి వెళ్ళావా? చిన్నప్పుడు కాదండి, నేను 7 పాడి అన్ని పోగా నేను దేవుడి కాదు పేదం చేసుకున్నాను. దేవుడు నాకు బాప్టిజం ఇచ్చారు. అదే పాస్టర్ గారు ఇచ్చారు. సరే, పాస్టర్ గారి పేరేంటి? సరే, నన్ను పనితో వెళ్ళిపోయింది. ఆ కార్డు నా పేరు ఉండదు, వీడియో వచ్చేసి ఉంటాడు. దుర్గాప్రసాద్ చెప్పు. అయ్యో, నువ్వు అన్ని డబ్బులు ఎత్తున్నావు, ఆయన పేరు తెలుదా? వచ్చేస్తున్నా. పేరు మర్చిపోయా? పోయిందా? పోయిందా? చూసారా, ఇది పాషన్న మతం అంటే, ఇది విషం అంటే అర్థమైందా? ఒకటే అనే పిచ్చి మీద వాళ్ళు ఆలోచించారు. ఒక ముష్టి ఆవిడ, ఒక పుష్టి ఆవిడ స్ట్రాంగ్ గా ఉంది మతం విషయం. ఎప్పుడు గుడికి వెళ్ళారా? గుడి అంటే తెలుసా మీకు? గుడి అంటే తెలుసా? నానా దేవస్థానం కాదు, వీళ్ళకి అంతా కాపీ పేస్ట్ మతం కదా. కాపీ పేస్ట్ మతం. వీళ్ళు వెళ్ళేది చర్చి. నేను అడిగింది గుడి. గుడి అంటే దేవుడు ఉండేది, చర్చి అంటే శవం ఉండేది. అర్థమైందా? గుళ్ళో శివలింగం ఉంటుంది, లేకపోతే కృష్ణ భగవానుడు ఉంటారు, వెంకటేశ్వర స్వామి ఉంటారు. చర్చిలో ఎవరుంటారు? చర్చిలో ఎవరుంటారు? చర్చిలోనండి, మాకు చెప్పుల అమ్మగారు అయ్యగారు ఉంటారు. అంటే దేవుడు ఉండదా? దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు వరక చేస్తారు, మేకులు కొట్టి నిలబెడతారు. ప్రార్థన నీకు నేర్పించింది ఎవరు? మేము దేవుడి కాడికి వెళ్ళి మేము బాప్టిజం తీసుకుని మేము నేర్చుకున్నాం. సరే, బాప్టిజం ఎప్పుడు తీసుకున్నావు? ఆ కదండి, ఒక 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. సరే, రైట్, ఓకేనమ్మా. మరి నువ్వు ఇప్పుడు ఆ ప్రార్థన చేసినప్పుడు లోక రక్షకుడు అది ఇది అని చెప్పావు కదా, మమ్మల్ని చల్లగా చూడాలి అది ఇదేనో మంచిదే. మరి నువ్వు 20 సంవత్సరాల క్రితం బాప్టిజం తీసుకున్నావు, మరి నేను ఎందుకు ఆయన ఏం చల్లగా చూడలేదు? కాదు కాదు, నీకు వాళ్ళు పాస్టర్లు ఏం చెప్తారు? కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు అని చెప్తారు కదా. మరి నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నావు. ఇప్పుడు నీ
పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చాయండి. ఏం మార్పు వచ్చింది? నన్ను బాగు చేశా దేవుడు. ఎలా మరి? ఏమి ఇక్కడ పడిపోయాయండి. పడిపోతే దేవుడు బాగు చేశాడు. ఇప్పటికి శుభ్రంగా ఉన్నాను. ఇది వరకు అది కూడా లేదా? లేదండి. మార్పు వచ్చిందండి. దేవుడు మార్చకపోతే మేము ఎలా బతుకుతామండి? దేవుడు మార్పు ఉంది. దేవుడు మార్పు ఉందా? ఇప్పుడు నీకు జనం డబ్బులు వేస్తున్నారా? ఇప్పుడు ఆయన నేను 50 ఇంకో 100 కూడా ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నాను నీకు? దేవుడు మిమ్మల్ని ఇంకా రక్షించారో ఇంకా ఎక్కువ ఇస్తారు. ఎన్న వందాలు నంబువే ఎన్నే సమీపరే யார் கைவிட்டாலும் பின் செல்வேன் எனது இயேசுவே.